గుక్కెడు నీళ్ల కోసం జనం అవస్థలు, బావులు, బోర్లలో అడుగంటిన జలాలు. రేషన్ బియ్యం పంపిణీ అక్రమాలకు చెక్, వరంగల్లో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ప్రారంభం. నిధుల కోసం ప్రతిపక్ష ఎంపీటీసీల దీక్ష, వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు. సీతారామ ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు, అనుమతులు ఇచ్చిన వన్యప్రాణి బోర్డ్. ఇంద్రవెల్లి అమరులకు ఆదివాసుల నివాళి, హక్కులు సాధించేదాకా పోరాడతామన్న నేతలు. పల్లెల్లో ప్రజల గొంతెండుతోంది. ఎండలు ముదరటంతో గ్రౌండ్ వాటర్ తగ్గి ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. మారుమూల పల్లెల్లో మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి పథకాలు పనిచేయక బిందెలతో బావుల దగ్గరికి వెళ్తున్నారు. నీటి కష్టాల్ని తీర్చాలని సర్కార్ని వేడుకుంటున్నారు. ఎండలు దంచికొడుతున్నాయి. చాలా చోట్ల మంచినీళ్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. కిలోమీటర్ల మేర నడిచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా నీటి సమస్య మాత్రం తీరడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీపూర్ గ్రామస్తులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. నాలుగైదు బోర్లు ఉంటాయి. నాలుగైదు బోర్లకు కూడా దేనికి సుక్క నీళ్లు లేకుంటాయింది. అయినా టాక కోసమని ఒక నూతి తవ్వినారు. అక్కడ కూడా ఏమో నాలుగు బిందెలు వెళ్ళటానికి ముసుగులు ఉంది. 7-8 గంటల వరకు నీళ్లు మోస్తూనే ఉంటాం. అవి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కానీ దుమ్ము ధూళి వల్ల దానిపైన డస్ట్ పడి మాకు ఏదైనా రోగం రావచ్చు. అలా కూడా మాకేమి అన్ని పనులకు మేము ఈ వాటర్ యూజ్ చేస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో తండాలు, మారుమూల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని గ్రామాల్లో నల్లాల్లో నీరు రాక దగ్గరలోని వ్యవసాయ బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. 3-4 రోజులకు ఒక్కసారైనా నల్లాలో నీళ్లు రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్క గ్రామాల నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్తే గొడవలు జరుగుతున్నాయంటున్నారు. 8 గ్రామాల సొసైటీ పాపనపేట మండలు. ఈ మండల్లో వాటర్ నీళ్ళ దుర్గమ్మ గల్లీకి ఇక్కడ చాలా పాపనపేట చాలా సమస్య ఉంది. అధికారులకు చెప్పినాం, పట్టించుకోవడం లేదు. ఇది వాటర్ ట్యాంక్ కనిపిస్తుందా? 6 సంవత్సరాలు అవుతుంది కట్టి. 6 సంవత్సరాలు ఒక్కసారి వర్క్ చేసింది ఓన్లీ. ఒక్క సంవత్సరం 5 సంవత్సరాలు వేస్ట్ గా ఉంది ట్యాంక్. బాధ ఉంది బాగు దగ్గర నీళ్ళ గురించి. చిన్నపిల్లలకు ఆడగించి మోస్తున్నాం. మళ్ళీ చీకట్లో మోయాలంటే ఆ పాములు తేళ్లు అన్నీ వస్తున్నాయి. వాటికి భయం అవుతుంది. ఇక చాలా దూరం 3 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి మోసుకొస్తున్నాం. ఇక మండు టెండలకు భూగర్భ జలాలు అడుగంటడంతో కరీంనగర్ జిల్లాలో మంచినీటి పథకాలన్నీ వట్టిపోతున్నాయి. పలు గ్రామాల్లో వ్యవసాయ బావుల్ని అద్దెకు తీసుకుని కొంతమేర నీటి సరఫరా చేస్తున్నా మిగతా చోట్ల తాగునీటి కష్టాలు తప్పడం లేదు. బోర్లు ఎండిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ పనులు ఓవైపు శరవేగంగా సాగుతున్నా ఈ వేసవికి నీరు అందే అవకాశం లేదు. దీంతో గ్రామాల్లో జనం నీటి కష్టాలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్పల్లి గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతిరోజు సాయంత్రం పొద్దుగాల అక్కడ కూడా లైన్ ఉంటుంది. ఆ లైన్ అయినా కానీ ఆ గంట సేపు నిలుస్తుంటే ఆ లైన్ వస్తుంది. ఆ లైన్ లా కొట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాం మేము. నీళ్ళ కొరకు కష్టమవుతుంది. ఇప్పుడు 4 రోజుల మాటి నీళ్ళకు తిప్పలవుతుంది. ఊకే ఆ కరెంట్ల కడిపోతే కరెంట్లో వాళ్ళు రానితలేరు, నీళ్ళు జారిపోతలేము అంటారు. ఇప్పుడు ఈడికిపోతే కూడా ఈడ బోర్ కడ రానితలేరు. బోరింగ్ లేదు ఈడ. నీళ్లు ఆనకాలంలో వచ్చినాయి. ఇప్పుడు ఎండాకాలం ఉంది. 2-3 నెలల నీళ్లు లేవు, ఏమి లేవు. ఈ కరెంటు చల్లగుండే పడిక ఈ కరెంటు కడికి వస్తాను. వరంగల్ జిల్లాలోనూ నీటి కష్టాలు పడుతున్నారు ప్రజలు. కడిపికొండలో మంచినీటి కోసం జనం ఇబ్బంది పడుతున్నారు. నల్ల నీళ్లు వచ్చినా కొద్దిసేపు మాత్రమే సరఫరా చేస్తుండటంతో సరిపోవడం లేదంటున్నారు. బోరు నీటితో అవసరాలు వెల్లదీస్తున్నామని, చేత బావుల దగ్గర నుంచి బిందెలతో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు మహిళలు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బావి నీళ్ళు తెచ్చుకున్నా కూడా మాకు మంచి నీళ్ళు కావు. అవి బావి నీళ్ళు, అవి వట్టి నీళ్ళే. అవి ఉప్పు నీళ్ళు వాడుకోవడం అవుతుంది. మాకు ఇబ్బంది అవుతుంది. నీళ్ళ కోసానికే ఇబ్బంది అవుతుంది. ఇప్పినా గంట ఇప్పుతాడు కావచ్చు. మోటార్లు పెట్టుకుంటే మాకు నీళ్లు రావు. మాకు అందయ్య అని అంటాడు. ఏమన్నా అంటే మాకు నీళ్లు అందయ్య అని చెప్తాడు. బావి నీళ్ళు ఉప్పు నీళ్ళు అవి వాడుకోవడానికి అవసరం. అంతే, స్నానాలకు బట్టలకు అయితే పనిచేయి. అంతే, అవి కొంచెంపే వస్తుంది. నల్ల సరిపోతలేవు నీళ్ళు. 15 రోజులు 10 రోజులకు ఒకసారి వస్తుంది. అంతే, ట్యాంకర్లు వస్తాయి కానీ వాళ్ళు కూడా కంప్లీట్గా మాకు వాటర్ ఇవ్వరు. ఒక 1 కిలోమీటర్ వెళ్ళి బావి నీళ్ళు తీసుకొస్తాము. అవైనా తాగడానికి పనిచేయి. బయట మేము డబ్బులు పెట్టి 15 రూపాయలకు ఒక క్యాన్ తీసుకోవడం జరుగుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది.
ఎండాకాలంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మంచినీటి పథకాలున్న చోట ఉదయం సాయంత్రం వేళల్లో నీటిని సప్లై చేయాలంటున్నారు. వేములవాడ రాజన్న ఆలయ ధర్మసత్రాల్లో నీటి కొరతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణానికి రాజన్న ఆలయానికి రెండింటికి ముఖ్యమైన రాజన్న గుడి చెరువు అభివృద్ది పేరుతో పూర్తిగా పూడ్చివేయటంతో నీటి సమస్య మొదలైంది. ప్రత్యామ్నాయంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు భక్తులు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు. దీంతో కనీస నీటి వసతి లేక అవస్థలు పడుతున్నారు భక్తులు. వేములవాడ పట్టణానికి రాజన్న ఆలయానికి రెండింటికి ప్రధాన ఆధారమైన గుడి చెరువును అభివృద్ధి పేరుతో పూర్తిగా పూర్తి చేశారు. రాజన్న ఆలయ చెరువు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నెమ్మదిగా నిర్మాణ పనులు జరుగుతుండటంతో అటు వేములవాడ పట్టణం ప్రజలకు అటు రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణ ప్రజలు మాత్రం ఒక్కో ట్యాంకర్ 500 పెట్టి మరికొంటున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవాలంటేనే యాత్రికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. కనీస వసతులలో ముఖ్యమైన వసతి నీటి వసతి. ఈ యాత్రికులు రావడం వల్ల ఇక్కడున్న గ్రామాల వారి ప్రజలకు కూడా నీటి ఎద్దడి ఎక్కువైతుంది. దీనికి తోడు ఇక్కడికి వచ్చే యాత్రికులు అధికం కావడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో భక్తులకు ఎటువంటి నీటి సౌకర్యం చేయకుండా భక్తుల తాకిడి పెరిగి అధికారులు ఇప్పటికైనా గుర్తించి చలవ పందిర్లు కానీ నీటి వసతి కానీ ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకొని వసతి చేయాలని. రాజేశ్వరపురం, పార్వతీపురం, నందీశ్వర కాంప్లెక్స్, అమ్మవారి కాంప్లెక్స్, శ్రీ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్, శ్రీ భీమేశ్వర గెస్ట్ హౌస్, శివపురం, శంకరపురం కాంప్లెక్స్లో కలిపి దాదాపు 500 వసతి గదులున్నాయి. ఇక్కడ 50 నుంచి 2000 రూపాయల వరకు ఒక్కో గదికి అద్దె వసూలు చేస్తారు. కానీ సరిపడా వసతులు లేవు. కనీసం నీళ్లు కూడా లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 135 కోట్ల ఉన్న దేవస్థానంలో ఒక 10% కూడా ఖర్చు చేసి యాత్రికులకు సౌకర్యార్థం ఇవ్వడం లేదు. కనీసం నీళ్ల సౌకర్యం కూడా లేని పరిస్థితి ఏదైతే ఉన్నది అని అంటే వేములవాడ పట్టణంలో ఇలా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఇలాంటి యాత్రికులను కనీసం ఇట్లా రూమ్లలో లేకుండా కూడా బయట గుడారాలు వేసుకుందామంటే కూడా వాళ్ళకు కనీసం సౌకర్యాలు లేని పరిస్థితి, దుర్భర పరిస్థితి ఉన్నది. కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు అధికారులు. ఉన్నతాధికారులు స్పందించి రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు వేములవాడ పట్టణానికి నీటి కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు. అలాగే ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఆలయ ప్రాంగణంలో సెలవు పందిళ్లు ఏర్పాటు చేయాలంటున్నారు. కేసీఆర్ను విమర్శించే స్థాయి కోమటిరెడ్డికి లేదన్నారు టీఆర్ఎస్ నేత బండ నరేందర్ రెడ్డి. శాసనసభ సభ్యత్వ రద్దుపై కోర్టులో గెలిచిన కోమటిరెడ్డి నైతికంగా ఓడిపోయారని విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు బండ నరేందర్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఆయన నైతికంగా ఈరోజు టెక్నికల్గా హైకోర్టులో తీర్పు వచ్చినప్పటికీ ఆ తీర్పులో కూడా ఈయన మీద క్రిమినల్ కేసులు పెట్టొచ్చని కూడా చెప్పారు. క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేయొచ్చని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఈయన ఏదో సత్యవంతుడు అనే తీర్పు ఇయ్యలే. ఎంతసేపు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఈయనకు స్థానం లేక, కాంగ్రెస్ పార్టీలో గెలవలేక టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని టార్గెట్ చేస్తే చాలా పెద్దవాడిని అయిపోతాను భావనలో ఉన్నాడు ఆయన. కానీ ప్రజలు మొన్న ఈయన అసెంబ్లీలో చేసినటువంటి తీరును అందరు ఎండగడుతున్నారు. ఎవ్వరు కూడా ఈయన మంచి పని చేసిందని ఎవరన్నా అంటారా? స్పీకర్కు తగిలిందది, కానీ నేను చూటు చేసి కొట్టే అనుకున్నది మాత్రం గవర్నర్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మాట మార్చి నేను కిందేసినని మాట్లాడతాడు. అబద్ధాలు కోర్టుకు చెప్పి ఈరోజు టెక్నికల్గా గెలవచ్చు కానీ నైతికంగా ఓడిపోయినాం. ప్రతి జిల్లాకు ఒక నిమ్స్ స్థాయి దవాఖానను ఏర్పాటు చేస్తామన్న టీఆర్ఎస్ ఈ హామీని విస్మరించిందన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్ర దవాఖానను సందర్శించారు. డాక్టర్ల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక్కడ మాతా శిశు కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించినట్లు చెప్పారు.
ఇక్కడ ఆదాయం కూడా ఈ జిల్లాలో మరి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని. మరి చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది, ప్రభుత్వం ఊరిస్తూ ఉంది రేపు మాపు అని చెప్పి అనేక రోజులుగా ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రులు అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో చెప్పారు. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఎన్ని మండల కేంద్రాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 పడకల ఆసుపత్రులు ప్రారంభించారో ప్రభుత్వం చెప్పాలి. జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలో పర్యటించారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. కోటిలింగాల పుణ్యక్షేత్రంలో పూజలు చేసిన వివేక్ తర్వాత పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాలో పర్యటించిన వివేక్ వెంకటస్వామికి నాయకులు, అనుచరులు ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి దంపతులు. వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వివేక్ దంపతులకు వేదాశీర్వచనం అందించారు అర్చకులు. తర్వాత గోదావరిలో కాసేపు బోటులో విహరించారు వివేక్, సరోజ దంపతులు. అక్కడి నుంచి గోదావరి ఖని వెళ్లిన వివేక్ అంబేద్కర్ పూలే జాతీయ ఫెలోషిప్ అవార్డు అందుకున్న దుబాసి మల్లేష్ ను అభినందించారు, షాలువాతో సన్మానించారు. వివేక్ తో పాటు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజరెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య, వివేక్ అనుచరులు ఉన్నారు. అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం వెళ్లారు వివేక్ వెంకటస్వామి. కాటారం మండల కేంద్రంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ సొసైటీని ప్రారంభించారు. కాటారంలో ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి వినోద్ తో కలిసి పలు వివాహాలకు హాజరయ్యారు వివేక్. జెడ్పీటీసీ నారాయణరెడ్డి సోదరుడు ధన్వాడకు చెందిన చల్లారామరెడ్డి ఇటీవల చనిపోవడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీటీసీ సభ్యులకు నిధులు, విధులు కేటాయించాలనే డిమాండ్తో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ప్రతిపక్ష పార్టీ ఎంపీటీసీ సభ్యులు నిరసన దీక్ష చేపట్టారు. ఎంపీటీసీలకు నిధులు లేకపోవడంతో హామీలు నెరవేర్చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎంపీటీసీలు ఇచ్చిన ప్రతిపాదనలు మాత్రమే అమలవుతున్నాయని, తమ పనులు చేయటం లేదని విపక్ష ఎంపీటీసీలు ఆరోపించారు. ఈ దీక్షకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఎంపీటీసీలకు 20 లక్షల ప్రత్యేక నిధులు ఇస్తామన్న సీఎం హామీ నెరవేర్చలేదన్నారు పొన్నం. స్థానిక సంస్థల్ని పరిపుష్టిపరచకుండా, స్థానిక సంస్థలకు గౌరవం ఇవ్వకుండా మీరు ఇక్కడ నుంచి మా రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తుందంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఈరోజు స్థానిక సంస్థలకు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ ద్వారా ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ ఎన్ని నిధులు ఖర్చు చేసినారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో బహిరంగంగా శ్వేతపత్రం విడుదల చేయమని డిమాండ్ చేస్తూ, ఏ ఎంపీటీసీలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో ఆ ఎంపీటీసీలందరూ ఇలా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు దీక్ష చేస్తూ ఉన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్, స్టేట్ 26 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.